బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంతకరుణామయుడు అపార కృపాసన్యుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మనం నమాజులను కరెక్ట్గా నియమం తప్పకుండా ఆ సమయ సందర్భాలలో మనం నెరవేర్చడం వల్ల మనకి కలిగే ప్రయోజనం ఏమిటో అన్నది ఇప్పుడు మనం హదీస్ వెలుగులో తెలుసుకుందాం. హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు కథనం ప్రకారం మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. దైవదూతలు 1000 బౌలు ఒకరి తర్వాత ఒకరు మీ దగ్గరికి వస్తూ పోతూ ఉంటారు. ఫజర్ మరియు అసర్ నమాజుల్లో వారిద్దరూ కలుసుకుంటారు. ఆ తర్వాత రాత్రంతా మీతో పాటు గడిపి దైవదూతలు తిరిగి ఆకాశం వైపు వెళ్ళినప్పుడు అలా సుభానతలన వారిని ఉద్దేశించి అడుగుతాడు, మీరు వచ్చినప్పుడు నా దాసుడు ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు. నిజానికి వాస్తవానికి అల్లాహ్ సుబ్హానహు తాలా సర్వశక్తిమంతుడు, అన్నీ తెలిసినవాడు, కానీ వారిని అడగడం జరుగుతుంది. దానికి దైవదూతలు, మేము బయలుదేరినప్పుడు వారు నమాజు చేస్తున్నారు, అంతకుముందు మేము వారి దగ్గర నుండి వస్తున్నప్పుడు కూడా వారు నమాజు స్థితిలోనే ఉన్నారు అని చెప్పడం జరుగుతుంది. దీనికి ఆధారం సహీ బుఖారీ అండ్ సహీ ముస్లిం. మానవుడు కర్మలు రాసిపెట్టే దైవదూతలు ఒకరు వెనుక ఒకరు వస్తూ పోతూ ఉంటారన్నది. రాత్రిపూట పనిచేసే దైవదూతలు అసర్ వేళ దిగి వస్తారు, అప్పుడు పగటిపూట పనిచేసే దైవదూతలు కూడా ఉంటారు. ఆ సమయంలో ఇరు బృందాలు కలుసుకుంటారు. ఫజర్ నమాజు వేళ పగటిపూట దైవదూతలు రాగానే రాత్రంతా పనిచేసిన దైవదూతలు వెళ్ళిపోతారు. ఈ విధంగా అర్థమవుతున్న విషయం ఏమిటనంటే, ఒక దైవదూత ఫజర్ నమాజుకు వచ్చిన దైవదూత అసర్ నమాజ్ వరకు మన వెంట ఉంటారు. ఆ తర్వాత అసర్ నమాజుకు వచ్చిన దైవదూత ఫజర్ నమాజ్ వరకు ఉంటారనేది ఈ హదీస్ భావం. అందువల్ల మనము ఈ యొక్క నమాజులను చదివేటప్పుడు మనం క్రమం తప్పకుండా మనం చేయడం వల్ల అల్లాహ్ సుబ్హానతల దగ్గర మీ యొక్క దాసులను మేము వదిలి వచ్చేటప్పుడు వారు నమాజు స్థితిలో ఉన్నారు, మేము వారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వారు నమాజు స్థితిలో ఉన్నారు అనే ఘనత మనకు లభిస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ మన నమాజులను మనము నియమం తప్పకుండా సరైన సమయంలో చదివే విధంగా ప్రయత్నం చేద్దాం. అల్లాహ్ సుబ్హానహు తాలా విన్నదాన్ని ఆచరించే భాగ్యాన్ని మీకు నాకు మనందరికీ అల్లాహ్ తాలా ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.